गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గురువుని ప్రార్థిస్తుంటాం ఇక్కడ నా దృశ్యం ఏమిటంటే 1985 లో 88 సారీ నేను 86 లో చేరాను మధ్యాహ్నం 1 గంట నుంచి అక్కడ ఆరంలో డ్యూటీ పూజారు నేను రోజు 8 గంటలు ఉంటుంది మధ్యాహ్నం పూట వచ్చారు భరద్వాజ మాస్టర్ గారు సామాన్యంగా ఎవరిని ఇక్కడికి స్వామిని తాకేందుకు పంపించాం మేము డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు పూలమాల స్వామికి వేసేదానికి అవకాశం ఇస్తారా పంతులు అన్న పక్కన వారి శిష్యుడు ఒక ఆయన వచ్చాయన భరద్వాజ మాస్టారు ఎక్కడ వేదవ్యాస గారి తమ్ముడు అని చెప్పారు అంతకుముందు వేదవ్యాస గారు ఏం చేశారు మా గుడిలో సత్సంగం ఆయన ఏర్పాటు చేశారు ఈయన పేరు అప్పటికి వినలేదు నేను భరద్వాజ మాస్టర్ అంటూనే ఆయనే బయటికి వెళ్ళి మాల తీసుకొచ్చాడు ఆయన శిష్యుడు ఆ మాల తీసుకుని కూర్చునే నన్ను అనుమతి అడుగుతూనే వెళ్ళండి స్వామి అన్నాడు బయటికి వెళ్ళి అవధూత్ స్వామి వారికి సమాధి పెట్టినటువంటి మహానుభావుడికి పూలమాల వేసి అక్కడ సాష్టాంగపడి నమస్కారం పెట్టుకుని కిందికి వచ్చారు తర్వాత నేను ఒక మాల తీసుకొచ్చి భరద్వాజ మాస్టర్ గారికి వేసి ఆయన కాళ్ళకు పాదాభివందనం చేశాను ఇక్కడ నేను గర్వపడేది ఏమిటంటే అంతటి మహానుభావులను మనం ఎప్పుడు అందరినీ చూద్దాం పరమేశ్వరుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అని వాళ్ళని ఎప్పుడు ఆ యుగాల్లో మనం చూడలేదు మనం ఉన్నదే కలియుగము ఇదే కల్లయుగము అబద్ధాలతో అన్యాయాలతో అక్రమాలతో తిరుగుతున్నటువంటి యుగం ఈ యుగంలో ఈ కడపలో ఇంతమంది మాస్టర్ గారి శిష్యులు ఇక్కడికి వచ్చి ఇంత ప్రవచనాల సాంగత్యం నిర్వహిస్తున్నారంటే ఈ కడపకు చక్కటి గాలి కోలుతుందనేటువంటి యొక్క అనుభూతి నాకు కలుగుతూ ఉంది ఎందుకంటే చాలా చోట్ల సత్సంగాలు జరుగుతున్నాయి పూర్వయుగాల్లో ఇటువంటి అవకాశాలు ఎవరికీ రాలేదు ఎక్కడ సత్సంగాలు జరిగాయని వినలేదు ఏదో భజనలు చేశారు అభిషేకాలు చేశారు అర్చనలు చేశారు హోమాలు చేశారు యజ్ఞాలు చేశారు మహా ఋషులు మరి ఈరోజు ఆ భగవంతుడి యొక్క కృప ఇంతమంది భక్తుల మీద ప్రసరించబడింది అంటే నేను చాలా గర్వపడతాను స్టీడీకి వెళ్ళాను నాకు ఎక్కువగా పశువులన్నా పక్షులన్నా అలాగే అటువంటి అవధూత లక్షణాలు ఉన్నటువంటి మహానుభావులు ఎవరున్నా నాకు ఎంతో ప్రేమ వెళ్ళే వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాను మా అవధూత స్వామి కడపలో ఉన్నటువంటి అవధూత స్వామి 1942 అంటే స్వాతంత్రం కాకముందే ఆయన కడపకు వచ్చారు అప్పట్లో ఆయన ఎంతోమంది చూశారు ఇక్కడ కడపలో ఉన్న వాళ్ళు కూడా మహానుభావుని చూసిన వాళ్ళు ఉన్నారు 1974 మేము ఎరుముక్క పల్లెలో ఉండేవాళ్ళము నాకు 6th క్లాస్ చదివేటువంటి ఏజ్ అది ఆ పరిస్థితులు అయితే కాస్త గోల చేస్తుంటేది ఊరికి తీసుకెళ్లాలని బాస బస్ స్టాండ్కి వస్తే అక్కడ ఈ స్వామివారు ఉన్నారు మా స్వామి ఎలా ఉంటారంటే ఆకారానికి ఆరు అడుగుల ఎత్తు సిరిగిపోయిన బట్టలు చిబ్బిరి జుట్టు బాగా అక్కడ చూసేందుకే వెరీ టచ్గా ఉంటాడు ఆయన చూస్తేనే మనం భయపడతాం ఆయన ఏమైనా తిడతాడేమో పిచ్చివాడేమో మొన్నటి వరకు సమాధి ముందు వరకు కూడా మహానుభావుడు ఎందరూ పిచ్చోడు పిచ్చోడు అనేవాళ్ళు నేను కూడా 1980 టెన్త్ క్లాస్ పరీక్షలు పాస్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ చేసి కడప జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ మెడికల్తో కట్టినటువంటి ఒక రేగులతో డాబాలాగా ఉందండి అక్కడ ఏదో భజన చేస్తుంటే లేదు వెళ్ళండి ఏదో ఫోటో పెట్టారు చేస్తున్నారే అప్పుడు అనుకున్నాను ఎందుకో మనిషిని పెట్టారు చేస్తారు వాళ్ళు ఎవరో ఎక్స్పైర్డ్ అయితే చేస్తున్నారేమో నాకు తెలియదు తర్వాత అనుకోకుండా 1986 నాకు అక్కడ పూజారిగా అవకాశం వచ్చింది నేను చదువుకున్నాను ఏదో ఉద్యోగం వస్తుంది చక్కగా ఉద్యోగం చేస్తాం ఐఎమ్ బ్రాహ్మిన్ నేను బ్రాహ్మణ వృత్తి నా వద్దు మా ఇద్దరితో నా ధర్మం నుంచి మారిపోవాలి అని మరి ఎందుకో భగవంతుడు నా జాతకరిచ్చో లగ్నరిచ్చో ఏ రకంగానో కానీ నన్ను మళ్ళా పూజారిగానే చేశారు అదే వృత్తిలో 30 సంవత్సరాలుగా నేను అదే గుడిలో ఉంటూ కాలం గడుపుతున్నాను ఎంతోమందికి ఈ యొక్క స్వామి నుంచి చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా సాయి మాస్టర్ గారి భరద్వాజ మాస్టర్ గారి శిష్యులందరూ కూడా చాలామంది మా ఆలయానికి వచ్చారు నాటుడులోనే మార్నింగ్ ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా భక్తులు విశాఖపట్నం నుంచి రాని ఎక్కడి నుంచి మెడ్రాస్ నుంచి రాని బెంగళూరు నుంచి రాని మా గుడికి వస్తే బాబాను తీసుకోవాలా అవధూత స్వామిని ఇక్కడ తమాషా ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు బ్రహ్మజ్ఞాన ప్రధాయత బ్రహ్మానంద స్వరూపాయ అలౌకిక జ్ఞాన సిద్ధాయ అవధూతేంద్రాయ నమః ఎంత బ్రహ్మజ్ఞానమయ్యా ఆయన చూస్తేనే భయపడేటువంటి జనాలు సమాధి తర్వాత ఆయన ఎంతగా గొప్పగా అభివృద్ధి చెందారు కడపకు భాగ్యం ఏమిటయ్యా అంటే ఈ కడపలో ఇప్పటికీ నాకు తెలిసి చాలామంది అవధూతలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అవధూత స్వామి గుడిలో నేను పూజారిగా పనిచేస్తూ కూడా దగ్గరనే గోపాలపురం అనేటువంటి గ్రామంలో రామయ్య స్వామిని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన సజీవంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి చూశాను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సాంసారికుడు భార్య పిల్లలు అందరూ ఉన్నారు మరి అంత జ్ఞాన సంపత్తి ఆ మహానుభావుడు కూడా అవధూత స్వామిని తాకిపోయిన వాడే నేను దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టిన పోయిన వాడే అలాగే మనకి ఇప్పుడు చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు దర్గా స్వామి అనేసి నీలకంఠ పెట్టారు ఆ మహానుభావుడు కూడా మా స్వామిని దర్శనం చేసుకున్నటువంటి వాడే నేనే ఒకరోజు ఒక ఉద్యోగం కోసం అప్లై చేశాను చదువుకున్నది ఏజ్ బార్ అవుతుందని ఆ ఉద్యోగం యొక్క అప్లికేషన్ని మా స్వామి దగ్గర తాకిచ్చాను
తర్వాత ఎందుకు వేరే వాళ్ళు చెప్తే రామేశ్వరం దగ్గరికి పోతే మన పని అవుతుంది అవుతుందా కాదా అనేటువంటి ఒక అనుమానంతోనే ప్యాంట్ సర్చ్ చేసుకుని రామేశ్వరం దగ్గరికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్తే ఆయన కింద నుంచి పైలాగా ఇలా చూశాడు నన్ను చూస్తే ప్యాంట్ సర్చ్తోన్నా నేను బ్రాహ్మణైనా ఆయనకు తెలియదు పూజారినైనా ఆయనకు తెలియదు అక్కడికి వెళ్తూనే ఏమయ్యా నా దగ్గరికి వచ్చావు ఉండే వాళ్ళ దగ్గర అడగొచ్చు కదా అన్న అప్పుడే అర్థమైంది అంటే నేను ఔదుస్తాంగుల్లో పనిచేస్తున్నానని ఆయన గ్రహించాడు ఎందుకంటే ఇంతకుముందు మాతాగారు చెప్పారు ఇంతకుముందు మాస్టర్ చెప్పారు మనం ఏ రూపంలో ఏ భగవంతుని అయితే మనం కోరుకుంటామో ఆ రూపంలో ఆయన కనపడతారు ఉదాహరణకు తులసీదాస్ గారు ఒకసారి ఆంజనేయ స్వామి చూడాలనేటువంటి ఇదితో వెళ్ళాడట ఒక చోట శ్రీరాముడికి భజన జరుగుతూ ఉంది శ్రీరామ నవమి అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఏమైనా ఆంజనేయ స్వామి వచ్చాడా అని అంతా తిరుగుతూ ఉన్నాడట అక్కడ ఎంత తిరిగినా ఆంజనేయ స్వామి కనపడలేదు కానీ ఒకటి నానుడి ఉంది ఎక్కడ ఉన్నా శ్రీరామ భజన జరిగే చోటికి ఆంజనేయ స్వామి వస్తాడు అని ఈ తులసీదాస్ అక్కడ జనాలందరినీ వెతుక్కుంటూ ఉన్నాడు ఆఖరికి విసుగు చెంది ఆ జనాలందరినీ దాటేసుకొని బయటకు వస్తే ఒక ఎడ్ల బండి మీద ఎద్దులు లేవు బండి మాత్రం కిందకు ఉంది ఆ బండిపైన ఒక మహానుభావుడు ముష్యుల అవతారంలో చాలా చక్కగా అక్కడ వెనక్కి వచ్చేసరికి ఒక ముసలి వానర అవతారంలో కూర్చున్నాడు ఒక మహానుభావుడు అప్పుడు తులసీదాస్ అనుకున్నాడు ఆయన్ని నేరుగా వెళ్ళి ఆయనకు తోక ఉంది ఈయనే ఆంజనేయ స్వామి అని చెప్పేసి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టి ఆయన తోకను గట్టిగా పట్టుకున్నాడు ఆయన అన్నాడట నన్ను వదులురా నాన్న ఇవ్వరు నన్ను పట్టుకున్నావు నేను ముసలివాడిని అని కానీ వదిలిపెట్టలే ఆయన లాక్కుంటూ పోతున్నాడు కంపల్లో లాక్కుంటున్నాడు రాళ్ళల్లో లాక్కుంటున్నాడు ధూళిలో లాక్కుంటూ పోతున్నాడు అంత కష్టపడి పోతున్నా కూడా ఆయన వదలలేదంట ఆఖరికి భయపడి ఆంజనేయ స్వామి ఆయనకు దర్శనం ఇచ్చాడంట శ్రీరామచంద్రుడు కూడా ఆయనకు ఎదురై ఒరేనాయన నేను ఆంజనేయ స్వామి యొక్క గురువుని ఆయన నా శిష్యుడు ఆంజనేయుడన్న కూడా ఆయన కూడా కేర్ చేసుకోలేదు ఆయన నాకు ఆంజనేయ స్వామి కావాలి అన్నాడట అంతగా ఇంత ముందు చెప్పారు మాస్టర్ గారు అమ్మాజీ అమ్మాజీ చెప్పారు మాతాజీ గారు సాయినాథుని దగ్గరికి వెళ్ళి కూడా ఆమె రామకృష్ణ పరమానందం చూశానని అంటే మనం ఊహల్లో మన మనసుల్లో ఎవరినైతే ఊహించుకుంటామో వాళ్ళు స్వప్న రూపమున కావచ్చు మనం ధ్యానం చేస్తూ ఉంటే మన కళ్ళ ముందు కావచ్చు తప్పకుండా వాళ్ళు వస్తారు అందుకే అది జిజ్ఞాస అంటారు ఇక్కడ నేను కడప అవధూత స్వామి యొక్క లీలలు ఒక దండక రూపంలో రాశాను అది కూడా చదివి వినిపిస్తాను వినండి శ్రీమదకిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అనాథ రక్షక ఆశ్రిత జనపాలక సర్వజగద్రక్షక శ్రీ దివ్యాదిదేవాది దేవ స్వభావ సదా మౌన స్వరూప మానవ రూప సుజ్ఞాన భూప నమో నిస్త నిష్కర్మ వైరాగ్య దీప మహారూప నీవు నీ పేరు నెవ్వారికిం తెలియదు ఎచ్చోట నో పుట్టి ఇచ్చోటకిం చేరినావు కడప గ్రామంభునం నీవు భక్తాదులం చూచి ఆనందముంచండి నగ్నంబుగా నీవు వీధులం తిరుగుచు వెర్రిగా చూచుచున్ పిచిగా నవ్వుచున్ చుట్టలం పీల్చుచున్ అన్నపానాదులం వీడి శుభ్రతన్ మాని ధూళిలో పుర్లుచున్ దారి మధ్యన పరుండుంటివయ్యా ఇలన్ మానవులు నిన్ను పిచ్చోడులేయనుచు భావింపగా భక్తాలికి నీవు ఖండయోగం ముంజూపి ఆశ్చర్యమున్ చేయగా అట నుండి అందరు నీ మహిమలను గాంచి నిన్ను నమ్మి మొక్కుచున్ కోరికలన్ కోరగా వారి బాధలన్ లేవి చింతలన్ భాపగా అజ్ఞాన మనసుమా ఆజానుభావ సర్వజనులందరూ నీరు ఆశిష్యులన్ పొంది సౌభాగ్యముల్పడయగా ఇంతలో నీవు జీవైక సిద్ధినే పొంది అదృశ్యమయ్యావా అవధూత స్వామి ఇక నీ రూపం పుంచూడ మాతరమౌనా ఈ జన్మకో దేవా నీ దివ్యనామం నిత్యము ధ్యానింతు నీ రూపములను గాంచుచున్ నా జన్మ పాపములను ప్రోవగా నన్ను రక్షింపవా అవధూత స్వామి నీ సేవలో ఉండి నీ దండకమున్ భద్రుండు కడుపక్తితో రాయగా నాదు దేహములో పుట్టినట్టి దుర్వ్యాధులన్ లేమి చింతాదులన్ కామ వాంచాది అజ్ఞాన దోషంబులన్ బాపి దీర్ఘాయురారోగ్యంబులన్నిచ్చి
అధర్మ కార్యం బూలన్ జ్ఞాన మార్గం బూలన్ శక్తియున్ భక్తియున్ భుక్తియున్ ముక్తియున్ నిచ్చి రక్షించు రక్షించు అవధూత స్వామి నీదు నామం బూలన్ కీర్తించు భక్తాదులన్ వేవేగమే వచ్చి కాపాడు స్వామి అవధూత స్వామి నమస్తే నమస్తే నమః నా అనుభవంలో నేను 30 సంవత్సరాలుగా అక్కడ పూజారిగా ఉన్నాను ఒక 10th క్లాస్ మాత్రం చదివేసి తర్వాత వేస్ట్ ఏ చదువుకోవడానికి నాకు సహకార సంపత్తులు లేక 86 లో గుళ్ళో చేరాను ఆ గుడిలో కూర్చొని ఇంటర్మీడియట్ అట్ ద టైం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కట్టి నేను పాస్ అయిన ఆర్ట్స్ కాలేజీలో ఆ తర్వాత డిగ్రీ కట్టాలనే ఆశతో బిఏ డిగ్రీ కూడా ఆర్ట్స్ కాలేజీలో కట్టి గుడిలో డ్యూటీ చూసుకుంటూ పరీక్షలు రాసి డిగ్రీ కూడా పాస్ అయ్యాను కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే వచ్చాయి కానీ చేసేందుకెందుకో నాకు అవకాశం నా మనసుకు ఒప్పలేదు కొన్ని అక్కడ చేసేటువంటి కార్యక్రమాల పట్ల మరి ఎందుకో మహానుభావుడు అవధూత స్వామి నన్ను అక్కడే చిరంగా నిలబెట్టుకున్నాడు నాకు ఆస్తులు లేవు పాస్తులు లేవు అటువంటి పరిస్థితుల్లో నాకు 300 రూపాయలు జీతమిచ్చే రోజుల్లో కూడా నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే భారీగా స్వీకరించాలని వెళ్తే అక్కడ అన్ని రకాల అడ్డంకులు జరిగినాయి అప్పట్లో ఆమెకు మేనర్గా ఉండటం వాళ్ళు నాకు ఇవ్వడం ఇవ్వలేదు అనటం అటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు మాస్టర్ గారు చెప్పారు కోపం వచ్చింది భగవంతుని తిరుగుతామని నేను కూడా అవధూత స్వామి కాళ్ళు ఎదురుగా పెట్టి పడుకొని ఆయన తిట్టాను ఏమయ్యా స్వామి నేను ఒక అమ్మాయిని కోరుకున్నాను నెడిజనల్ లవ్ ఇష్టపడ్డాను మా కులసురాలు అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి నాకు కట్టం వద్దు ఏమొద్దు అని ఆశిస్తే సంవత్సరానికి నా పెళ్లి జరిగింది నా భార్య పేరు భాగ్యలక్ష్మి ఆమె కూడా ఇక్కడే ఉంది మా ఇంట్లో ఎక్కువ ధ్యానం ఎక్కువ చేస్తారండి ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ధ్యానం చేయించే మాస్టర్లు చాలామంది వచ్చారు అటువంటి ధ్యానాల్లో ఎన్ని రకాల మంది ఎంతమంది పత్రిక మాస్టర్ గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇలా ఎవరు వచ్చి ఇక్కడ ఇక్కడ ఎటువంటి సత్సంగం జరిపినా నా భార్య ఫస్ట్ ఉంటుంది అక్కడ ఇప్పుడు కూడా ఇక్కడ మీ ఇళ్లలో ఉంది ఆమె కూడా మా ఇంట్లో ఎక్కువ ధ్యానం చేస్తారు నా ఇంట్లో పశుపక్షాదులు సైతం కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉంటాయి ఎందుకంటే నాకు ఈ బలం రావడానికి కారణం నా భార్య అని నేను మీ అందరి ముందు కూడా ఒక్కనించి చెప్తున్నారు ఎందుకంటే వా ఆమె చేసేటువంటి పుణ్య ఫలితం నాకు నాకు ఇద్దరు కొడుకులండి ఒక పూజారిగా పనిచేస్తూ నా పెద్ద అబ్బాయిని ఎంబీఏ చదివించాను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు నా చిన్న అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ వాడు కూడా జాబ్ సెలెక్ట్ అయినాడు కోర్స్ కంప్లీట్ అయితే ఉద్యోగం రావచ్చు ఇవన్నీ కోరికలు నేను అవధూత స్వామిని కోరుకున్నాను ఎందుకయ్యా అంటే నేను షిరిడీకి వెళ్ళాను ఎంతమంది మహానుభావులు ఉన్నారో కర్నూలు రామిరెడ్డి తాత అయితేనేమి షిరిడీ సాయినాథ్ అయితేనేమి ఇక్కడ కడప జిల్లాలో మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో కాశిరెడ్డి నాయన ఒకరోజు మధ్యాహ్నం డ్యూటీ అయిపోయింది గుడిలో పడుకొని ఉన్నాను సాక్షాత్ కాశిరెడ్డి నాయన గుడిలోకి వచ్చాడు ఆయన భక్తుడు తీసుకొచ్చాడు పక్కన కూర్చుంటే ఆయన ఏదో లుంగి కట్టుకుంటే నేను ఏదో సాయి పడుకున్నాను నా పక్కన వచ్చి కూర్చుని నేను పడుకొని ఉన్నా నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఆ ఉచ్చినట్టు ఆయన నన్ను లేపాడు భద్రేశ్వర స్వామి నువ్వు లేయా స్వామి ఇచ్చారు కాశిరెడ్డి నాయన అంటే ఆ మహానుభావుని చూసే భాగ్యం నాకు కలిగింది నేను ఎందుకంటే ఇంత గర్వంగా చెప్తున్నానంటే ఎక్కువ పెద్ద పెద్ద నేను మ్యాక్సిమం మెడ్రాసు తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద పుణ్యక్షేత్రాలు దర్శించాను కేదార్నాథ్ బద్రీనాథ్ ఇట్లా ఎక్కడెక్కడో ప్రతి సంవత్సరం ఏదో ఒక టూర్ వెళ్తూ అన్ని క్షేత్రాలు దర్శిస్తున్నాను కానీ ఇక్కడ మానవాతీతమైనటువంటి శక్తులు అవి మానవుడికి సంబంధం లేనటువంటి ఆలయాలు ప్రతిష్టలు ఆ కాలంలో మహాపండితులు చేసిన ప్రతిష్టలు బట్ ఇక్కడ మనకు ఎదురుగానే సాక్షాత్ కనబడుతున్నారు భగవంతుళ్ళు ఇలాంటి రూపంలో భరద్వాజ మాస్టర్ రూపంలో అవధూత స్వామి రూపంలో ఇలా చాలామంది కనబడుతున్నారు కడపలో కూడా నేను ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న రోజులు కాలేజీలో పార్థసారథిని ఒక స్వామి ఉండేవాడు ఆయన ఎవరితో ఏం మాట్లాడు ఫ్యాంట్ షర్ట్ వేస్తాడు పిచ్చిగా ఉంటాడు ఈ మహానుభావులందరికీ ఏదో ఒక చిన్న వీక్నెస్ ఒక చుట్ట కాల్చడము ఒక బీడీ కాల్చడము మా అవధూత స్వామి కూడా చాలామంది దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరితో మాట్లాడు మౌన స్వరూపుడు వెళ్ళి వీపుని తట్టడిస్తే ఆయన చూస్తూనే ఇలా సైగ చేసేవాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఎవడో ఒక చుట్ట తీసుకొచ్చి అది ఆయనకు ఇస్తే ఆ చుట్ట తాగుతూ అలా పోయేవాడు బాగా ఎర్రటి ఎండలో రోడ్డు మీద కూర్చొని సరిగ్గా బట్టలు ఉలి మీద ఉండవు సూర్యుని దిక్కు చూసి గీకారాలు పెట్టేవాడు ఒకసారి నా అనుభవంలో జరిగింది నాగిరెడ్డి పల్లెలో కాపుళ్ళామె నిండు గర్భవతి అక్కడ బస్ స్టాండ్లో స్వామి పడుకున్నాడు ఆమె దగ్గరకు వచ్చి అందరు జడాలు చూస్తున్నారు మేము కూడా అక్కడే ఉన్నాం అక్కడికి వెళ్ళి ఆ స్వామి కాళ్ళకు నమస్కారం పెట్టింది రెండు కాళ్ళకి ఆయన కాళ్ళతో తన్నాడు ఆమె కడుపు మీద వెళ్ళిపోయి అంత దూరంలో పడింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ స్వామిని కొట్టేకి వచ్చాను ఇప్పుడున్నటువంటి మా ఆలయము ఆనాటి కాలంలో దీన్ సాహెబ్ కాకా హోటల్ ఇప్పుడున్నటువంటి పూలంగడే ఆయన వాళ్ళ నాయనే ఆయన పరిగెత్తుకుంటూ పోయి స్వామిని కొడతారనే ఉద్దేశంతో అందరిని ఆపి ఆమెను ఆయన స్వామి తన్నాడంటే ఏదో జరుగుతుంది మీరేం భయపడద్దు వెళ్ళిపోండి అన్నాడు ఆ మహాతల్లి ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రీగా అని పోయింది అంతకుముందంతా సిజేరియన్ జరిగేదట ఆమె వాటి పేరు కూడా అవధూతేంద్ర రెడ్డి అని పెట్టారు ఇదే కళ్యాణ మండపం పక్కన ఇదే కళ్యాణ మండపంలో ఆ యొక్క అవధూతేంద్ర రెడ్డి పెళ్లి నేనే చేయించాను
ఇప్పటికి వస్తుంటాడు ఆ కుర్రాడు మెడ్రాసులో ఏదో పని చేస్తున్నాడు వాడికి పిల్లలు పుట్టారు అంటే మా స్వామి కూడా అవధూత స్వామి కూడా ఈరోజు తలనీలాలు అర్పించగలిగేటువంటి స్టేజ్కి ఎదిగాడు మనం ఏదో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే తలనీలాలు ఇస్తాం మొక్కుబళ్ళు ఉంటాం అటువంటి మొక్కుబళ్ళు కూడా మా స్వామి కూడా వచ్చి చేస్తున్నారు దానికి ఎంత గర్వపడతామంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏ భక్తుని ఒక పైసా డొనేషన్ అడగకుండా మనకు జరిగిన లీలలో మనకు జరిగిన కోరికలు నెరవేరినందుకో ఆ భగవంతుడి గుండిలో ఉండి రూపంలోనో లేక ఏదైనా మనం మనకై మనకు నచ్చి వాళ్ళకి అరగు రేపు స్వామివారి యొక్క ఉగాది పండుగ తరువాత చైత్రశుద్ధ తదిరోజు స్వామివారి ఆరాధన ఉంటుంది మాక్సిమం దాదాపు 4-5 వేల మందికి భోజనాలు పెడతారు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇలా సత్సంగాలు కూడా జరుగుతాయి ఈనాటికి కూడా ప్రతి ఆదివారము భరద్వాజ మాస్టర్ గారి అన్న వేదవ్యాస గారి సత్సంగం మా గుళ్ళో జరుగుతూ ఉంది చాలామంది వచ్చి విష్ణు పారాయణము లలితా పారాయణము కాసేపు భజన అవన్నీ చేసుకుని వెళ్తుంటారు ఎందుకంటే నేను గర్వపడేది 30 సంవత్సరాలు ఏదో గవర్నమెంట్ సర్వీస్ లాగా ఒక ఆలయంలో ఒక పూజారి ఎప్పుడు ఉండడండి అటువంటి అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు నిత్యం లేస్తూనే ఆ భగవంతుడి సమాధికి 10 రోజులు నాకు నైట్ డ్యూటీ ఉంటుంది ఆ సమాధి మీద కాస్త పాలు వేసి అభిషేకం చేసి నా కోరికలు కోరుకుంటాను నా వరకు ఎన్నో నెరవేర్చాడు చాలామందికి ఇక్కడ ప్రజలందరికీ కూడాను ఆ యొక్క అవధూత స్వామి ఎంతమందికో కోరికలు నెరవేర్చాడు రియల్ గాడ్ ఎందుకంటే ఒక్కరిని ఆశించిన వాడు కాదు ఆయన ప్రతికి జీవించి తిరిగే రోజుల్లో కూడా ఎవరైనా వెళ్ళి ఆయన చేతుల్లో పైసలు పెడితే అలా భారేసిపోయేవాడు ఎవరైనా అడ్డు పండు ఇస్తే ఆ పండు తొక్క తీసేసి కండను భారేసి తొక్క తింటూ పరిగెత్తేవాడు చాలామంది ఏమేమో తీసుకుపోయి అనిపిస్తే అసలు ముట్టుకునేవాడు కాదు ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే ఏ పండ్ల పండ్ల పైన వెళ్ళి ఆయన చెయ్యి పెట్టి ఆయనకు నచ్చితే పండు తీసుకుంటే ఆ వాడి వ్యాపారం చాలా చక్కగా జరిగేది ఈనాటికి కూడా 1000 మంది మినిమం పర్ డే 2000 మంది పైగా భక్తులు రోజు ఆ స్వామిని దర్శించుకుంటూ పోతూనే ఉన్నారు వీరు వేసే కానుకలతోనే ఆ గుడి ఆ మాత్రం డెవలప్ అవుతూ ఉంది ఎందుకంటే గర్వంగా చెప్పుకుంటాను ఎన్ని గుళ్ళకి చాలామంది డొనేషన్ అడుగుతారు ఆరాధన జరుగుతుంది వీరు అన్నదానానికి ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఏది ఆశించకుండా సిరిడి సాయినాథుడు గారు ఎవరిని అడగటంలే మన కోరికలు నెరవేర్చుకుంటున్నాం ఆ భగవంతుడికి ఇస్తున్నాం ఈ కలియుగంలో మీ అందరికీ తెలుసు 4 యుగాలు ఉన్నాయి కృతయుగము ద్వాపరయుగము త్రేతాయుగము కలియుగము ముందున్న 3 యుగాల్లో భగవంతుడు అవతారం ఇచ్చాడు మానవ అవతారం శ్రీకృష్ణుడు కావచ్చు వామనుడు కావచ్చు అలాగే శ్రీరామచంద్రుడు కావచ్చు మనలోనే తిరిగి మనకే ఎంతో రాజ్య పరిపాలన చేసి మనకే ఎంతో న్యాయబద్ధంగా వాళ్ళు ఎన్నో రకాలుగా మనకు అనుభవాలు చూపించిపోయారు బట్ ఈ కలియుగంలో సాక్షాత్ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అన్న కూడా ఆయన శిలారూపంలో ఉన్నాడు మనకు పలకలేడు మనమే వెళ్ళి ఆయన కాసు వేస్తున్నాం ఎందుకయ్యా అంటే ఈ కలియుగంలో ఆయన అప్పు తీరాల అప్పు తెలియనివరకు ఆయన మనకు పలకడు మన దగ్గరే ధనం గుంజుకుంటున్నాడు కానీ మన మాస్టర్లు గురువులు ఈ గురు శుశ్రూషల వలన మన కోరికలు నెరవేరుతున్నాయి సాయిబాబా అంటున్నాడు ఎవడో జ్వరం వచ్చి వెళ్తే ఆ జ్వరాన్ని ఆయన తీసుకుంటున్నాడని మరి ఆ జ్వరాన్ని మన రోగాల్ని మన కష్టాల్ని మన బాధల్ని ఆ భగవంతుడు తీసుకొని మన సుఖాలను ప్రసాదిస్తున్నాడు అంటే ఇంతకంటే మనకు ఎంత పుణ్యమతుడు మానవ జన్మే ఎంతో సుకృతంగా మనం సంపాదించుకున్న జన్మ అది అర్థమైందా అటువంటి జన్మలో ఇన్ని రకాలు మనము ఇవన్నీ బోధించుకుంటున్నాము అంటే కర్మణ్యే వాధికారస్తే మాపులేషు కదాచన అని భగవద్గీతలో చెప్పబడింది కర్మలు చేస్తూనే ఉండండి దాని ఫలితాన్ని ప్రభావాన్ని లాభాన్ని మీరే పొందండి అని శ్రీకృష్ణుడు తప్పించుకున్నాడు మనమందరూ భగవద్గీత చదువుతున్నాం భారతం చదువుతున్నాం రామాయణ చదువుతున్నాం ఇతిహాస గ్రంథాలు ఎన్నో రకాలైనటువంటి అన్నీ మనం చదువుతూనే ఉన్నాం ప్రతి దాంట్లో భగవంతుడు మన మీద నెపం వేయకుండా ఆయన తప్పించుకుంటూనే ఉన్నాడు ఏది చేసినా తప్పు నీదే నువ్వే చేస్తున్నావు దాని ఫలితం నువ్వే అనుభవించు అని కాబట్టి బుద్ధి కర్మానుసారునే కర్మను బట్టి మన బుద్ధి నడుచుకుంటుంది కర్మ జన్మానుసారునే జన్మను బట్టి మనం కర్మలు చేస్తూ ఉంటాం జన్మ దైవానుసారునే ఆ దైవం మనకు జన్మనిస్తుంది ఈ జన్మలు చూడు ఎన్ని రకాల మనం అంటుంటారు పెద్దవాళ్ళంతా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు 60 కోట్ల మంది జీవరాశులు ఉన్నారు ఇంతమందికి భగవంతుడు జన్మనిస్తున్నాడు ముందున్నటువంటి మాస్టర్ చెప్పాడు అక్కడ ఆయనకు చిన్న సమాధానము ఎందుకంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిరు బ్రాహ్మణోధిపతిరు సదాశివోమే అస్తు సదాశివోం పూర్వకాలం కులాలు 4 బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర తర్వాత జనరేషన్లో వృత్తి పట్లనో ఇంకొక తట్లనో కులాలు మారాయి ఏది ఏం మారనేటువంటి కూడా మనమంతా మానవ జాతి ఇక్కడ కుల ప్రసక్తి మత ప్రసక్తి అవసరం లేదు అందరము మానవ జాతి అందరము భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నాం ఒక సాయిబాబాని అన్ని కులస్తులు ప్రార్థిస్తున్నారు మా అవధూత స్వామిని అన్ని కులస్తులు మా గుళ్ళకి ముస్లిమ్స్ వస్తారు క్రిస్టియన్స్ వస్తారు హిందువులు వస్తారు ఆల్ క్యాస్ట్ అందరు కూడా వచ్చి మా స్వామిని మొక్కేసుకుపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అక్కడ భక్తి భగవంతుడు అనేవాడిని మన బాధలు చెప్పుకుంటాం నేను కూడా ఒకసారి బాధపడుతుంటా
భగవంతుడికి ఎన్నికల్తున్నామా అని ముక్తి కోసం వెళ్ళటం లేదు కలియుగం ఇది ప్రతి ఒక్కడు కూడాను తన వాంఛనీయమైనటువంటి కారణాలు ఏదో కోరిక సంసార బాధలు కావచ్చు పిల్లల చదువులు కావచ్చు తమ సంసార విషయాలు కావచ్చు ఏదో ఒక భూములు కావాలనో గృహాలు కావాలనో ఏదో మన కోరికతో వాంఛనీయంగా మాత్రం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం ఆ వాంఛలు మనం నెరవేర్చుకోవాలి అనేటువంటి నెపంతో ఆ భగవంతుడికి ఏదో నాకు ఈ పని నెరవేర్చి నీకు చేస్తానయ్యా నీకు ఇప్పుడు కడతాను ఇది చేస్తాను అది చేస్తున్నాను కానీ ఇవన్నీ ఈ కలియుగం కొరికే అని నేను కూడా అనుకుంటాను ఎందుకంటే ఈ కలియుగంలో పాప భూయిష్టమైంది కల్ల యుగము మీరందరూ విష్ణు సహస్రాలు చదువుతున్నారు సజ్జనా సంవృతాలు వింటున్నారు ఈ కలియుగం పాపపుష్టమైంది కాబట్టి అనేక కర్మల చేత పీడింపబడుతున్నాం కాబట్టి ఈ మాత్రం ధ్యానమన్న చేసుకుంటూ భగవంతుడి మీద భారం వేసుకుంటూ ఆ భగవంతుడిని నమ్ముతూ మనస్సు మనకు పటిష్టత ఉండాలి ఎందుకంటే బాహ్య ప్రపంచంలో మనం దేహశుద్ధి కోసము స్నానాలు చేస్తుంటాం పరిశుభ్రంగా ఎన్నో రకాలుగా కానీ ఆత్మశుద్ధి కోసం ధ్యానం మాత్రమే చేయాలి నేను కూడా ఒకసారి ధ్యానం చేద్దామని కూర్చుంటా నాకు సిగ్గుపడుతుంటా నా భార్య ధ్యానంలో కూర్చుంటే మినిమం 3 గంటలు కూర్చుంటుంది రాత్రి 10 గంటలకు వెళ్ళి కూర్చుంటే నాకు భోజనం వస్తుందో లేదో తెలియదు ఆమె డిస్టర్బ్ చేయకూడదు అనేసి నేను సైలెంట్గా కూర్చుంటా లేదంటే నా అందరికి నేను పెట్టుకొని తింటా 3 గంటల సేపు ధ్యానంలో కూర్చుంటుంది వాట పట్టే తెల్లవారుజాము కూర్చుంటుంది ఏమొస్తుంది అని నేనే అరుస్తూ ఉంటే నీకేం తెలుసు ఉంటుంది ఆ నిద్రలో మనం నిద్రపోయి లేస్తే ముఖం ఎలా వాస్తుందో ఆ గంట సేపు ధ్యానానికి ముఖం అంత కలగా కనపడుతుంది మా భార్య కూడా ఎందుకంటే అంత నిమగ్నంగా అయిపోతుంది ధ్యానం చేయడంలో అంత నిమగ్నం పత్రిజ మాస్టర్ది కావచ్చు ఇంకా సిబిసి మాస్టర్ది కావచ్చు ఎంతమంది మాస్టర్స్ మనకి ఈరోజు దారి చూపించేవాళ్ళు మనం దేవుడిని తిట్టని అవసరం లేదు ఎందుకంటే శ్రీరాముడు మనకి ఇప్పుడు రాడు శ్రీకృష్ణుడు ఇప్పుడు రాడు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు రాడు మనకు ఆ మహానుభావులు ఇంతమంది గురువులు మనకు ప్రసాదించారు ఏ గురువును మనం గట్టిగా నమ్మినా ఆ గురువు మనకు అన్ని రకాల ఆయుష్ను అభివృద్ధిని మన మనస్సును కూడా కట్టిపడేసినటువంటి ఆ అవకాశాలు ఆ భగవంతుడికి ఉన్నాయి ఆ యొక్క భగవంతుడి ద్వారా వచ్చినటువంటి మాస్టర్లే సాక్షాత్ ఇప్పుడు చెప్పారు ఒక మాస్టరు మన భరద్వాజ మాస్టర్ సాక్షాత్ సాయినాథుడే ఇంకెందుకంటే ఎంతోమంది చూస్తున్నాను సాయిబాబా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్నాడు ఒకప్పుడు బ్రహ్మగారు కడప జిల్లాలో బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఏ కర్ణాటక నుంచో వచ్చి బనగానపల్లిలో గరిబిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువులు కాసుకుంటూ జ్ఞాన సంపద సంపాదించుకొని కండిమల్లేపల్లిలో పోయి సమాధి అయినాడు జీవ సమాధి ఏ తమిళనాడు నుంచో వచ్చి రాఘవేంద్ర స్వామి కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో సమాధి అయినాడు జీవ సమాధి అలాగే కలసపాడుకు దగ్గరగా జ్యోతి అనే గ్రామంలో కాశిరెడ్డి నాయన సమాధి అయినాడు కడపలో అవధూత స్వామి సమాధి అయినాడు వెలగమూడిలో వెంకయ్య స్వామి సమాధి 1982 అక్కడికి చాలాసార్లు వెళ్ళొచ్చాను ఇలాంటి మహానుభావులు ఉన్నారంటే దేహముతో వాళ్ళు ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారంటే ఆ దేహము కలిగిన మనము ఎంతో పుణ్యాత్ములమని నేను గర్వపడతాను ఎందుకంటే వాళ్ళ ఆ దారిలోనే మనం నడుస్తాం ఇంతమంది మాస్టర్లు మాతాజీ గారులు ఇంతమంది వాళ్ళు చేసేటువంటి వాళ్ళ అనుభవాలని మనకు చెప్తున్నారంటే సాక్షాత్ ఆ రోజు భరద్వాజ మాస్టర్ గారు మా గుళ్ళోకి వచ్చినప్పుడు కనీసం ఆయన ఒక 15 మినిట్సే ఉన్నాడు ఎక్కువ ఏం మాట్లాడలేదు ఈయనలో చాలా మహిమంది అవధూత స్వామిని బాగా నమ్మండి ఆయన బాగా ధ్యానించండి అని చెప్పాడు తప్ప మీలాగా మీకున్న అనుభవంలో నాకైతే ఒక పైసా భాగం కూడా లేదు ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమి తెలుసుకున్నవాడిని కాదు ఒక పూర్వోచ్య వృత్తిలో ఆ గుడిలో పనిచేసుకుంటూ ఏదో పూజారి పనిచేసుకుంటూ లేదా నాకు వచ్చినటువంటి మంత్రజ్ఞానాలతో నాకున్న పరిజ్ఞానంతో నేను చదువుకున్నాను కానీ మంత్రాల్లో వేదాలు నేర్చుకోలేదు పరిజ్ఞానంతో వెళ్ళి వృత్తి కోసం నా భార్య పిల్లలు పోషించుకుంటే వృత్తి కోసం నడుస్తున్నాను మరి ఈ పొద్దుడు కూడా నాకు బాధ కలిగి నా స్వామిని అవధూత స్వామిని తిడుతుంటాను నేను కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2000 సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చాయండి కడపలో ఫ్లడ్స్ వచ్చాయి అవధూత స్వామి ముఖం వరకు నీళ్లు వచ్చాయి ఆ నీళ్ళలో నేను ఇరుక్కుపోయాను మా ఇంటి దగ్గర రవీంద్రనగర్లో నీళ్ళు వచ్చి నా భార్య నా పిల్లల్ని పట్టుకొని మిద్దపోయిన కూర్చుంది ఆ రోజు నేను గుళ్ళో ఇరుక్కుపోయాను నీళ్ళలో పెద్ద ఫోర్స్ వచ్చి కొట్టుకుపోయింటే ఎప్పుడూ పోయేవాడిని అప్పుడు బండ బుద్ధులు తింటే స్వామిని అయ్యా తెల్లవారి బయటపడినాక స్వామిని క్షమించమన్నా ఎందుకంటే అంత ప్రాణరక్షణ కూడా ఆయన మహానుభావుడు నాకు చేశాడు ప్రాణరక్షణ నా ప్రాణాలు కూడా నాకు కాపాడాడు నా పిల్లల్ని చదివించుకున్నా చక్కగా సంసారం చేసుకుంటున్నా 10 మందిలో గుర్తింపు పొందుతున్నా మరి ఇవన్నీ మనకి ఎలా వచ్చాయంటే అవధూతేంద్ర స్వామి వెనకాల ఫోటోలు చూస్తున్నా నాకు అనిపించింది భరద్వాజ మాస్టర్ గారు కళ్ళు తెచ్చి మీ అందరినీ చూస్తున్నాడో నాకు చూస్తున్నాడు కానీ మా అవధూత స్వామి కళ్ళు మూసుకొని ఉన్నాడు చూడండి ధ్యానం ఎప్పుడు ఆయన ధ్యానంలోనే ఉంటాడు మౌన స్వరూపుడు ఎవరితో ఏమి మాట్లాడు అటువంటి మహానుభావుడు ఐపి రామయ్య అనేటువంటి ఒక ఎస్సీఐ గారు ఉన్నారు కడపలో ఎప్పుడు ఈయన డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లో కానీ ఫైర్ ఆఫీస్లో కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు అవధూస్తాం డైరెక్ట్గా వెళ్తాడు ఆఫీసర్ అనుకోడు రాజకీయ నాయకుడు అనుకోడు ఆయన వెళ్ళేసరికి ఈయన ఐపి రామయ్య గారు ఈజ్ ఎ బ్రాహ్మిన్ ఆయన ఈయన చూసి గట్టిగా ఉన్నాడు దొల్లంతా గాడుతూ ఉంది ఆయన ఒక ఆకారాన్ని చూసి వాడిని బయటికి ఇచ్చే అన్నాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయ్యా ఆయన మహానుభావుడు అయ్యా గణపతి స్వామి అంటారు ఆయన ఊరు తెలియదు పేరు తెలియదు అవధూతేంద్ర స్వామి అది ఒక నానుడి ఆయన ఎప్పుడు ఫైర్ ఆఫీస్లో ఉంటాడు అప్పుడు ఈ ఐపీరామ్ గారు ఆయన బయటికి పంపించారు బయటికి పంపించేస్తూనే ఆ రాత్రి ఆయనకు ఫోన్ వచ్చింది వాళ్ళ మామగారికి సీరియస్గా ఉంది హైదరాబాద్లో హాస్పిటల్లో చేర్పించారు
రాత్రి బస్ కు పోయి అలసటపడి ఆయన అక్కడికి వెళ్తే ఆ ఇక్కడ ఐపి రామయ్య గారి మామగారికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అవధూత స్వామి ట్రీట్మెంట్ యాజ్ ఎ డాక్టర్ గా అప్పుడు చూశాడు ఈయన ఎక్కడో చూశాను అని తర్వాత తిరిగి కడపకు వస్తే ఆ స్వామి కనపడ్డాడు ఓయమైన సన్నవాడు కాదు మనం ఎక్కడ అనుకుంటే అక్కడ వస్తాడు నువ్వు రాయచోటికి వెళ్తే ఒక భక్తుడు రాయచోటికి వెళ్తే కడపలో స్వామిని చూసుకోలేకపోయినాడు డ్రైవర్ రాయచోటికి వెళ్తే ఆడ బస్సుకి ఎదురుగా ఆయన కనపడతాడు అంటే వీళ్ళ యొక్క శక్తి ఎంత ఉందో చూడండి మనం ఊహించుకుంటే వీరుగా హైదరాబాద్లో ఉన్న విశాఖపట్నంలో ఉన్న అవుత స్వామి కావాలి అని కళ్ళకు మూసుకుంటే ఒక టీవీ సీరియల్ లాగో సినిమా లాగో మన కళ్ళ ముందు కనపడతారు మహానుభావులు మనం బాగా మనస్ఫూర్తిగా వాళ్ళని నమ్మాలి వాళ్ళని ధ్యానించాలి మనం ధ్యానం చేసుకుంటుంటాం కదా మనకి ఎక్కువ ధ్యానంలో కూర్చుంటూనే ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ వరకు మన లౌకిక ప్రపంచం కనపడుతుంది మన భార్య పిల్లల సమస్యలు లేకపోతే ఇంటి సమస్యలు మనకు ఉన్నటువంటి సాంసారిక బాధలు ఫ్యామిలీ ఎఫర్ట్స్ అవన్నీ రీల్ లాగా తిరుగుతాయి అవన్నీ తప్పించుకుంటే కానీ ధ్యానంలోకి రాలేము అప్పుడు మనసును కట్టేస్తాం మనసు కట్టేసిన తర్వాత అప్పుడు కనపడుతుంది నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు ఎవరిని ఊహించుకుంటే వాళ్ళు మన కళ్ళ కనపడతారు అదే రీల్ రాత్రి పడుకుంటే స్వప్న రూపంలో మా ఉదూ స్వామి కూడా ఎంతోమందికి స్వప్న రూపంలో దర్శనమిచ్చాడు ఎంతోమందికి ఇది చేశాడు నేను సిరిడి సాయినాథ్ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు వచ్చాను తర్వాత ఆయన నాకేమి చేయలేకపోయి నేను బాధపడుతూ తిట్టుకున్న ఆయన కూడా ఒకసారి కళ్ళలో కనిపించాడు నాకు కూడా ఏరా నన్ను తిట్టేస్తావు నువ్వు కూర్చునేది నా దగ్గరే కదా అని అంటే ఈయన ఆయన ఆయన ఈయన అంతా ఒకటే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్పే వాళ్ళందరికీ ఏదో ఒక అటాచ్మెంట్ ఉంది తీగ లాంటిది చాలామంది చెప్పేవాళ్ళు గోపాలరావు రామయ్య స్వామి దగ్గరికి వెళ్తే ఆయన మన ఫేస్ చూసుకుంటూ నీ యొక్క ఎఫర్ట్స్ అన్ని పక్కన వాళ్ళకి చెప్తారు వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు బాధలు అన్నీ పక్కన వాళ్ళకి చెప్పేస్తాడు ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు కరెక్ట్గా అటువంటి మహానుభావుడు ఆయన సమాధి చెందితే ఒక భక్తుడు 5 ఎకరాల స్థలం ఇచ్చాడు రామయ్య స్వామికి ఈ పొద్దు కూడా ప్రతి పౌర్ణానికి ఒక 1000 మందికి పైగా దగ్గర దగ్గర 2000 మందికి భోజనం పెడతారు ప్రతి పౌర్ణానికి ఇక్కడ దగ్గరే ఒక 6-7 కిలోమీటర్ల గోపాలాపురం 5 ఎకరాల స్థలం ఇచ్చారు రామయ్య స్వామికి ఆయన సమాధి ఉంది అక్కడ బ్రహ్మాండంగా ఆయన సమాధి చెల్లే ముందు కూడా పోయాం ఒక లారీ దండలు పడ్డాయి స్వామి మీద అక్కడ పోయి దర్శనం చేసుకుని వచ్చాం మన సమాధి రోజు దర్శనం చేసుకుని వచ్చాం చూడు మరి ఆ యొక్క భగవంతుడు మానవ రూపంలో పుట్టి మనకింత పరిజ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు చూడండి ఆయన డైరెక్ట్గా మన దగ్గరికి రాలేడు సాక్షాత్ శ్రీకృష్ణుడు కనపడితే మనం భయపడతాం శ్రీరామచంద్రుడు కనపడితే భయపడతాం అటువంటి వాడు మన కోసం దశావతారాలు ఇచ్చాడు భగవంతుడు అలా అవతారాలన్నీ అయిపోయినాయి కలియుగ అవతారం లేదు ఇలా మాస్టర్ల రూపంలో గురువుల రూపంలో వాళ్ళు మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సాంగత్యంతో ఇంతమంది మనం అంత గుమిగూడినామంటే ఇక్కడ అందరం కూడాను ఆయన యొక్క భక్తులమే ఎందుకంటే కులమత భేదాలంటూ ఏమి లేవు ప్రతి ఒక్కళ్ళు భారద్వాజ మాస్టర్ని సాయినాథుని అవధూత స్వామిని ఈరోజు కుటుంబాలలో చాలా 50% అబో మా గుడికి వచ్చారండి ఆయన సమాధి చూశారు ఆయన దర్శనం చేసుకున్నారు ఆయనకు నమస్కారం పెట్టారు ఎందుకు అంటే నేను నాకు తెలిసి గ్రామదేవత కులదేవత ఇష్టదేవత మన ఇంటికి ఒక ఇష్టదేవత ఉంటాడు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇంకొక స్వామి కావచ్చు అలాగే ఇష్టదేవత సాయిబాబాను చాలామంది లైక్ చేస్తుంటారు అలాగే ఇంకొక స్వామిని లైక్ చేస్తుంటారు అలాగే కులదేవత మన కులానికి ఒక దేవత ఉంటాడు అన్ని దేవతలు ఎంతమంది ఉన్నా కూడా ఈ ఇష్టదేవత ఇందరూ కూడా మన వాళ్ళ మీద భారం వేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్పోర్ట్స్ను మనకి గమనిస్తూనే ఉంటారు మనకు వాళ్ళ యొక్క సహాయ సమర్థులు కూడా అన్ని కలుగుతుంటాయి ఎందుకంటే నేను అనుకున్నా ఏ పొద్దు ఇంత స్టేజ్లో నేను మాట్లాడగలనా అని నేను ఏదో గుళ్ళో వ్రతం చేస్తుంటే 10 మంది కూర్చుంటే వాళ్ళ ముందు కథలు చెప్పడం లేదా మంత్రాలు చెప్పడం తప్ప మరి ఇంతమంది నాకంటే గొప్పవాళ్ళు జ్ఞాన సంపన్నులు నేను మీలలో చూసుకుంటే పర్వతాల ముందు పరమాణువులు పరమ రేణువు లాంటి వాడిని మిమ్మల్ని అందరూ గమనిస్తుంటే మీలో చాలా వయసులో కల గర్విండొచ్చు చిన్నవాడిని నేనే అనుకుంటా ఇంతమందిలో నేను మాట్లాడగలనా అని మరి నాకు ఈ అవకాశం సిటీ రెడ్డి గారికి నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మీకున్న పరిజ్ఞానం కూడా నాకు లేదు నా జ్ఞానం ఏదో అర్చకత్వంలో పూజారి పనిచేస్తూ బ్రతికేవాడిని కాబట్టి అటువంటి మా యొక్క అవధూత స్వామి 1978లో ఏప్రిల్ 10వ తేదీన అక్కడ సమాధి చెందారు ఈ పొద్దుటికి ఇంకా జరగబోయే కాలానికి కూడా మహానుభావుడు అదే స్టేజ్లో ఉంటాడు ఆయన ఎంతోమంది భక్తులు దర్శించుకుంటున్నారు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆ దర్గా స్వామి దగ్గరికి వెళ్ళొస్తున్నారు రామయ్య స్వామి కూడా దగ్గరున్నారండి ఈ కడప యొక్క గడ్డ ఈ గడ్డలో పుట్టినందుకు నేను చాలా గర్వపడతానండి ఎంతమంది మహానుభావులు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి గోపాలాపురం రామయ్య స్వామి
అలాగే మా అవధూత స్వామి భరద్వాజ మాస్టర్ మా యొక్క కడపకొచ్చాడు, వీరి వేదవ్యాస గారు మాస్టర్ మా కడపకొచ్చారు, ఎంతమంది గొప్ప గొప్ప మహానుభావులు వచ్చారు, ఎంతమంది పీఠాధిపతులు వచ్చారు కడపని. మరి కడప ఎంత పుణ్యమైంది, కడపనే గడప, తొలి గడప వెంకటేశ్వర స్వామికే ఇది తొలి గడప. అటువంటి కడప ఎంత పుణ్యం చేసుకుందో అనిపిస్తుంది. మరి ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి మీరు అందరూ వచ్చారు ఈ కడప గడ్డ మీద అడుగు పెట్టారంటే మీలో ఉన్న భక్తిభావం అంతా కడపకు బాగా స్ఫుర్తించి ఈ కడప జనులు ఇంకా మంచి బుద్ధితో పరిజ్ఞానంతో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దైవభక్తితో ఉండి ఇక్కడ కులమతం భేదం లేదు, భగవంతుడు అనేది సాక్షాత్ ఒక్కడే. సాయిబాబా చెప్తూనే ఉంటాడు కదా సమ్మాలిక ఏకహై అని. మరి ఆ భగవంతుడు అన్ని రూపాలు ఆయన కనపడుతుంటాడు. నేను రామయ్య స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అని. అంటే నేను అవధూత స్వామి పూజనే అది తెలీదు. అంటే ఆయన కూడా ఆయనే, ఈయనకు వాళ్ళకి లింకులు ఉంటాయండి. మనం ఏ రూపంలో కొలిసినా, మనం ఏ ధ్యానం చేసినా, ఏ భగవంతుని మనం చూడాలనుకున్నా, మనం కోరుకున్నప్పుడు ఆ రూపంలో వాళ్ళు దర్శనమిస్తారు. అది ఈ యొక్క గురువు యొక్క పరంపర. మరి నాకు అటువంటి గురువులు మహానుభావులు ఎవరు దొరకలేదు. దొరికిన మాస్టర్ గారు ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు చూస్తే ఆయన పాదాలు తాకి నమస్కారం పెట్టుకుంటే అవకాశం దొరికింది. అంత తప్ప ఏ గురువులు చూడలేదు. కొంతమంది రామేశ్వామికి అయితే ఆయన పాదాలు తాకి నమస్కారం పెట్టుకుంటే అవకాశం దొరికింది. కాబట్టి ఇటువంటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సభా వేదిక మీదకి ఆ యొక్క అభిమానంతో గౌరవంతో నన్ను ఇక్కడ పిలిపించినందుకు మా సీటి రెడ్డి గారికి, తామసిరెడ్డి గారికి కూడాను నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.